పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఓదెల మండలాల్లో పర్యటించిన పలువురు రాష్ట్ర మంత్రులు ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి బుద్దిల్ల శ్రీధర్బాబు, పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటుకు హామీ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో పిరమిడ్ సంస్థ ఆధ్వర్యంలో 3G 2 ఆరాధనోత్సవాలు, కాసనగొప్పు వేలు స్మృతి స్మరణోత్సవాలు. పెద్దపల్లి పట్టణంలో మహా మట్టి గణపతి మంటప నిర్మాణానికి ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో కర్ర పూజ. ఈ సంవత్సరం 54 అడుగుల ఎత్తులో దర్శనం ఇవ్వబోతున్న మహా మట్టి గణపయ్య. పెద్దపల్లి వాసవి నగర్లో గోరింటాకు సంబురాలు. పెద్దపల్లిలో ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ సమద్ బిన్ అబ్దాబ్, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సమద్ బిన్ అబ్దాబ్ పిలుపు. ఐఐటి ఖరగ్పూర్ లో సీటు సాధించిన నిరుపేద విద్యార్థికి 56,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి నుండి జూలపల్లి వరకు గల రహదారి మూలమలుపుల వద్ద పొంచి ఉన్న ప్రమాదం, రహదారి మూలమలుపుల వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్ఎంపీ అధికారులను కోరిన వాహనదారులు.